ಮತ್ತಿಲ್ಲಾಗಲಿ ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ, ಮತ್ತಿಲ್ಲಾಗಲಿ ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ. ಜೋಹಾರ್ ಬಿ ಆರ್ ಅಂಬೇಡ್ಕರ್, ಜೋಹಾರ್ ಬಿ ಆರ್ ಅಂಬೇಡ್ಕರ್. ಸರ್ ಅಂದ್ರು బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు దళితులందరూ కూడా ఆయన్ని ఒక దేవుళ్లాగా పూజించడం జరుగుతూ ఉంది. ఈరోజు గుంటూరు జిల్లా వ్యాప్తంగా చూస్తూ ఉంటే గ్రామ గ్రామాన వాడ వాడన అంబేద్కర్ గారి జయంతిని ఒక పండుగలాగా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ గారిని వేనోళ్ళ కీర్తిస్తూ ఉన్నారు. ఆయన యొక్క కృషి వలన, ఆయన అందించినటువంటి రాజ్యాంగం వలన ఈరోజు అట్టడుగు ఉన్నటువంటి వర్గాలు అత్యున్నతమైనటువంటి స్థానానికి రావడం జరిగింది. రాజ్యాంగాన్ని భారతదేశానికి అందిస్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దాన్ని ఈ రోజుకి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడంలో, దళితులకు న్యాయం చేయడంలో, అట్టడుగు వర్గాలకు న్యాయం చేయడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతూనే ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు చూస్తేనే అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి. ఎవరైనా ఎస్సీ కులంలో పుట్టాలా, పుడతామా అని చెప్పి అనుకుంటారని చెప్పి ఆయన వ్యాఖ్యానించడాన్ని చూస్తే అంబేద్కర్ గారు ఆశించినటువంటి సమసమాజం, సోషల్ ఈక్వాలిటీ, ఫైనాన్షియల్ ఈక్వాలిటీ ఇవన్నీ కూడా ఆయన ఆశిస్తే దాన్ని అమలు జరిపి ప్రజలందరికీ కూడా సాంఘిక సమానత్వాన్ని, ఆర్థిక సమానత్వాన్ని అందించాల్సినటువంటి ముఖ్యమంత్రి. ఎవరైనా ఎస్సీ కులంలో పుట్టాలని అనుకుంటారా అని చెప్పి వ్యాఖ్యానించాడంటే ఆయన యొక్క మనస్సేందో అర్థమవుతూ ఉంది. ఎస్సీలకి అలాట్ చేసినటువంటి సప్లాన్ని, ఎస్సీలకి అలాట్ చేసినటువంటి సప్లాన్ని అమలు చేయకుండా వాళ్ళకి ఇచ్చినటువంటి నిధులను కూడా పక్కదారి పట్టిస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. భారతదేశానికి ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందిస్తే ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘించేటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. అడుగడుగున రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. రాజ్యాంగాన్ని అమలు జరపటలా, రాజ్యాంగాన్ని అమలు జరిపి ఆ రాజ్యాంగ ఫలాలు అందరికీ అందించాల్సినటువంటి ముఖ్యమంత్రి స్వయంగా ప్రతిరోజు కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘనకి ఆయన పాటుపడతా ఉన్నాడు. ఈరోజు మనం పార్టీ ఫిరాయింపులే చూస్తే రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. భారత పార్లమెంటే రాజ్యాంగానికి అమెండ్మెంట్ చేసి ఒక పార్టీలోకి వెలిసినటువంటి శాసనసభ్యులు మరొక పార్టీలోకి మారడానికి వీల్లేదు అని చెప్పి రాజ్యాంగాన్ని మనం పొందుపరుచుకుంటే రాజ్యాంగంలో ఈరోజు ముఖ్యమంత్రి స్వయంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం మనం అందరం కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ఇంతకంటే దారుణమైనటువంటి, దుర్మార్గమైనటువంటి పని మరొకటి లేదు. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రకంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఉన్నాడో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అందుకే ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన ఎప్పుడు అంతమవుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశించినటువంటి ఆర్థిక సమానత్వం, అట్లాగే సాంఘిక సమానత్వం రావాలి అంటే మనమందరం కూడా ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడంలో ముందుంటుంది అని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం మీకు ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారతదేశ వ్యాప్తంగా
ఒక మహనీయుడు, భారతదేశానికి దశాదిశ నిర్దేశించినటువంటి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 125వ జయంతి సందర్భంగా ఈరోజు గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ మహనీయుడి యొక్క ఏడుకలు ఘనంగా నిర్వహించడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు సంక్షేమ పదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళా ప్రజల్లోకి రావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, అంబేద్కర్ గారు ఈ యొక్క అణగారిన వర్గాలకి ఏవైతే సంక్షేమ పథకాలు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిచారో అవన్నీ కూడా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి పరిస్థితి ఆనాడు రాష్ట్రంలో జరిగింది. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగానికి వ్యతిరేకంగా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలకు వ్యతిరేకంగా ఈనాడు ఈ రాష్ట్రంలో అరాజక పాలన కొనసాగుతున్నటువంటి పరిస్థితి జరుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉంటే ప్రజలందరూ కూడా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు రుణం తీర్చుకోవడం కోసం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉండి ఈనాడు పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఈనాడు రాష్ట్రంలో జరుగుతుంది. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే కేవలం అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సాధ్యపడుతుందని చెప్పి అందరూ నమ్ముతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.